ఎంపీ చేసి దివాకర్ రెడ్డి గారు దాదాపు 40 నిమిషాలు గడిసేపు మాట్లాడితే అందులో సగం పైగా అంటే దాదాపు 30 నుంచి 40 నిమిషాలు కేవలం వైఎస్ జగన్ని ఆయన కుటుంబాన్ని దూషించడానికే టైం తీసుకున్నారు. కానీ వయస్సు పెరిగే కొద్దీ లేదా అనుభవం పెరిగే కొద్దీ బుద్ధి పెరగాలి, మళ్ళీ ఆ అనుభవానికి తగ్గట్టుగా హుందాతనం పెరగాలి. కానీ జేసీ దివాకర్ రెడ్డి గారికి మాత్రం హెచ్చరిస్తాం, దివాకర్ రెడ్డి గారు మీరు రాజకీయాల గురించి మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి, మేము ఒప్పుకుంటాం. కానీ 4 ఏళ్ళు అయిపోయింది, ఈరోజుకి మీరు ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఈ 4 ఏళ్లలో అనంతపురం జిల్లా అనంతపురం పార్లమెంట్ ఎంపీగా నేను జిల్లాకి సేవ చేసినానని చెప్పడానికి ఏ ఒక్కటి లేకపోగా, మరి ఏదో రకంగా ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టడానికి, ముఖ్యమంత్రి దగ్గర శభాస్ అనిపించుకోవడానికి, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కుటుంబాన్ని దూషించడం నిజంగానే చాలా దిగజారు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు కూడా ముఖ్యంగా మాలాంటి యువకులంతా కూడా మరి గత 7 సంవత్సరాలుగా జగన్ అన్నతో ప్రయాణం చేస్తున్నాం, ఆయన వ్యక్తిత్వం తెలుసు. మరి అదేవిధంగా గత 20 ఏళ్ళుగా మిమ్మల్ని కూడా చూస్తున్నాం జిల్లాలో, మీరేదో తాటిపత్రిలో అరాచకాలు కొనసాగిస్తూ తాటిపత్రి ప్రజల్ని భయభ్రాంతం చేస్తూ బయటి ప్రపంచానికి మాత్రం మోడర్న్ మున్సిపాలిటీ క్లీన్ సిటీగా చెప్పుకుంటున్నారు. ఎస్, మేము కూడా ఒప్పుకుంటున్నాం, తాటిపత్రి నిజంగానే నీట్గా క్లీన్గా ఉంది, మోడల్ మున్సిపాలిటీనే, మరి క్రెడిట్ కూడా మీకే దక్కుతుందని అనుకుందాం. కానీ చూడ్డానికి కాకుండా అక్కడ లోకల్గా ప్రజలకి మీరు ఏం సేవ చేసినారు? ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం లేదా బెదిరించడం, మరి లోకల్గా ఉన్న పోలీసులతో వాళ్ళని బొక్కలయించడం, మరి తాడిపత్రిని ఈరోజు మటకా బెట్టింగ్లు వీటన్నిటికీ మరి అనంతపురం జిల్లాలోనే పేరు పొందేలాగా ఒక కేంద్రంలాగా దాన్ని తయారు చేసినారు. అక్కడ ఉన్న సిమెంట్ కంపెనీల నుంచి లేదా స్టీల్ కంపెనీల నుంచి అక్కడ ఏ కర్మాగారం పరిశ్రమలు వచ్చినా మాడి వాటి నుంచి మీరు కమిషన్లు తీసుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు బయటికి మాత్రం మేమేదో చేసామని చెప్పుకుంటే మాత్రం కుదరదు. ముఖ్యంగా ఈ 4 ఏళ్ల కాలంలో మరి అనంతపురం పార్లమెంటుకి సంబంధించి 7 నియోజకవర్గాలకి ఒక తాటిపత్రిని మినహాయిస్తే మిగతా 6 నియోజకవర్గాల్లో మీరు ఏమి పనులు చేసినారు, అభివృద్ధి పనులు ఏమైనా చేస్తుంటే మీరు ఒక్కటైనా చెప్పగలరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆయన నిజంగానే ఏమీ లేదు, పని చేయడం కదా దేవుడు అరుగు. ఎప్పుడు కూడా అనంతపురంలో వరుసగా 3-4 రోజులు ఉండే పాపాలు కూడా పోలే, అట్లాంటి వాడు కూడా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఏంటి ఎవరో తరిమి కొడితే పులేందులకు వచ్చినారంట, మరి గద్వాల నుంచి ఎవరు తరిమి కొడితే మీరు జూటూరుకు వచ్చారో మీరు చెప్పాలా? కనీసం సరే ఏది ఏమైనా పులివెందులే కాదు, కడప జిల్లానే కడప జిల్లాలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా జిల్లాకు చెందిన ఆయన పెద్ద ఆయన ముఖ్యమంత్రి మా జిల్లాకి చేసినారని ధైర్యంగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. మీరు జిల్లా కాదు కదా, నియోజకవర్గం కాదు కదా, మీ జూటూరులో ఉండే ప్రజలతో చెప్పించండి మాకు మా జేసీ వాళ్ళు మా గ్రామానికి చేసినారని. అభివృద్ధి చేయకపోగా మీరు మీ జూటూరులోనే ఎంతోమంది రైతులవి తక్కువ డబ్బులతో బెదిరించి ఎన్ని ఎకరాల 100 ఎకరాల భూమిని ఈరోజు పోగు చేసుకున్నారు. మీరు మాట్లాడతారు నేను రైతును ఏదో చేస్తున్నా అని చెప్పారు. ఒక సందర్భంలో మహానాల్లో చెప్పారు ఆయన ఈయనేదో నీళ్లు తెస్తున్నాడు. నిజంగా ఎంత అధ్వానం అంటే గాంధీతో పోలుస్తాడు ఈయన చంద్రబాబుని, ఎంతకంటే దిగజాడతనం ఏముంటుంది. చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఈ ప్రజలకు అన్యాయం చేసినాడు, ఎంత ముంచినాడు అందరికీ తెలుసు. అట్లాంటి వాడిని పట్టుకొని ఈరోజు ఈయన గాంధీతో పోలుస్తూ ఎవరు నీళ్ళు ఇచ్చినాడని చెప్తాడు. మళ్ళీ అక్కడ మహానాల్లో మా అనంతపురం వచ్చి చూడండి పచ్చగా ఉంది, మా అనంతపురంలో రైతులందరూ ఎకరాకి 100,000 రూపాయలు పండిస్తానని మాయ మాటలు చెప్తాడు. ఆయనకు నిజంగానే ధైర్యం ఉంటే ఎంపీ గారికి దివాకర్ రెడ్డి గారికి అనంతపురంలో మీటింగ్ పెట్టి చెప్పానండి.
ఏ రైతులందరూ సుఖ సంతోషంతో ఉన్నారు, ఎకరానికి 100,000 రూపాయలు పండిస్తున్నారని అక్కడికి వెళ్ళి చంద్రబాబు దగ్గర మార్పులు కొట్టడానికి కాదు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి ఆ పని చేసి ఉండాలా, రైతులందరూ పచ్చగుండేలాగా చేసి ఉండాలా, రైతులు ఎకరానికి 100,000 రూపాయలు పండించేలాగా మీరు ఏమైనా చేసి ఉండాలా, ఆ రకము ఆ దానికి సంబంధించిన కార్యక్రమం మీరు ఏదైనా చేశారని ఈ సందర్భంగా తెలియజే అడుగుతున్నాను. ఇవన్నీ ఏం లేవు. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు ఎట్లా పొగడాల. ఇంకోటి చెప్పాడు, ఏది చంద్రబాబుది తెలుగుదేశం పార్టీ, మరి ఆంధ్రుల కోసం పుట్టిన పార్టీ, ఆంధ్రుల ఆత్మాభిమానం. ఆ రోజు అంజయ్యను రాజీవ్ గాంధీ ఏదో అన్నాడు, అందుకని ఆంధ్రుల ఆత్మాభి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు నిన్న మానాల్లో చెప్తాడు ఆయన. మరి మీరు ఇన్ని రోజులు ఇన్ని తెలిసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఎందుకున్నారు? మీరు కూడా ఆంధ్రలో పుట్టిన వాళ్ళే కదా. మరి ఈరోజు కేవలం మార్కులు కొట్టడానికి మీరు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గొప్పది. అట్లాగే ఇంకోటి ఎవడో వాడు ఎవడో నర్సిరెడ్డి ఎవడో ఉన్నాడు, వాడు తెలుగుదేశం పార్టీ ఇంకా ఏం చెప్పాలో తెలుదు. ఏదో సోషల్ మీడియాలో వస్తుంది పచ్చ కుక్క పచ్చ కుక్క అని. ఇంకా అంతకంటే అద్వైనమైన వాడు ఉన్నా కూడా నేను ఇక్కడ చెప్పలేను. అతను ఏం చెప్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది కుటుంబ పార్టీ, ఆ విజయమ్మ శర్మిలమ్మ అంతా వాళ్ళే ఉన్నారు అతను చెప్తాడు. అతను చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కూడా సిగ్గు లేకుండా ముసిముసి నవ్వులు నవ్వుతారు. ముఖ్యమంత్రిని అవుతాడు, ఇదే ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డిని అవుతాడు, మిగతా వాళ్ళని అవుతారు. మరి ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి అదే మీటింగ్ మహానాల్లోనే, దివాకర్ రెడ్డి అదే మహానాల్లోనే ఏం చెప్తాడు, రాజకీయాల్లో వారసత్వం అనేది అది మామూలుగా వచ్చేదే, తండ్రి సంపాదించిన ఆస్తి కొడుకు ఇచ్చినట్టుగానే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఈ పార్టీ నిలబెట్టాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుది, ఈ జెండా చంద్రబాబు నాయుడుది, మరి లోకేష్కి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నిస్తే మళ్ళీ దానికి కూడా ఆయన ముసిముసిలో ఉంది అవుతాడు. ఎవరాయి చెప్పింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని? ఆయన ఆస్తులు చెప్పని ఒప్పుకుంటాం, ఆయన హెరిటేజ్ చెప్పని ఒప్పుకుంటాం, ఆయన ఇంకా ఏమన్నా బినామీ ఆస్తులు ఉందని చెప్పి ఒప్పుకుంటాం అవి లోకేష్ చెందుతాయని, లేదా తర్వాత ఇంకోటికి చెందుతాయని. తెలుగుదేశం పార్టీ ఎవరిది? ఎన్టీ రామారావు గారు స్థాపించింది. నువ్వు వెన్నుపోటు పొడిచి జెండాను గుంచుకున్నావు, మళ్ళీ ఇదే విషయాన్ని మీ పార్టీలోనే మొన్నటి వరకు ఉన్న మోత్కుపల్లి నరసింహారావు గారు గట్టిగా చెప్తున్నారు. మీరు ఎట్లాగో ఆయన్ని వంచారు, మీ మామని ఎట్లా చంపినారు అనేది కూడా క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ దగ్గర నీ దగ్గర ఉన్న వాళ్ళే ఈరోజు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న వాళ్ళే. మరి ఇన్ని తెలిసినప్పుడు మళ్ళీ నువ్వు వేదిక పైనే నువ్వు అనడము ఆయన నవ్వడము, అంటే మీకు ఎక్కడా కూడా ఎవరు ఏం మాట్లాడతారో నీతి నిజాయితీ అనేది లేదు. ఎవరు ఏదైనా మాట్లాడి అల్టిమేట్గా జగన్ని విమర్శించాలా, జగన్ని తిట్టాలా, అది ఒక సునకానందం పొందుతున్నారు. మరి జేసీ దివాకర్ రెడ్డి గారు ఇంకోటి అన్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రతో పాదయాత్ర చేస్తున్నారు. దాదాపు 2,200 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయింది, ఇంకా దాదాపు 1,000 కిలోమీటర్లు కూడా తిరగాల్సి ఉంది. ఎందుకు తిరుగుతున్నాడని అతను? కేవలం ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని మీకందరికీ ఈ కష్టాలు తీర్చడానికి నేను ముందుంటాను అని ఒక భరోసా ఇస్తూ ముందుకు సాగుతుంటే పిచ్చి ప్రేలాపనలు వాగుతున్నారు ఈ ఎంపీ దివాకర్ రెడ్డి గారు. పాదయాత్ర చేస్తున్నా అంట, ఎందుకు చేస్తున్నాడో తెలియదు, ఏ మేము వస్తే ఏం చేస్తాం ఎప్పుడు చెప్పడం లేదు, కేవలం చంద్రబాబును తిట్టడానికే ఉరిదీస్తా అన్నాడు, ఇంకేదో అని చెప్తాడు. ఒక్క నంద్యాల మీటింగ్లో అన్న పదాన్ని పట్టుకొని ఇప్పుడు పాదయాత్ర కూడా రోజు చంద్రబాబునే తిడుతున్నాడు అని చెప్తున్నాడు. ఏం మీరేం టీవీ చూడడం లేదా ఎంపీ గారు? ఇప్పుడు వీలైతే ఇప్పుడు పాత వీడియోలన్నీ చూడండి, ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో ఏం చెప్తారో మీరు స్పష్టంగా వినండి. ప్లీనరీ మీటింగ్ చూడండి, ప్లీనరీ అంటే అది ఏదైనా పార్టీ ప్లీనరీ ఎందుకు పెడతారు? పార్టీ సంస్థాగతంగా ఎందుకు పుట్టింది, సంస్థాగతంగా దీన్ని ఎట్లా డెవలప్ చేయాలా, రేపు అధికారంలోకి వస్తే పార్టీ తరఫున ఏం ప్రజలకు వాగ్దానాలు ఏమి ఇవ్వాలి అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. కానీ మీలాగా మీటింగ్ పెట్టి పదే ప్రతిసారి గంటలు దాదాపు 30-40 నిమిషాలు కేవలం వైఎస్ జగన్ని ఆయన ఫ్యామిలీని దూషించడానికే మీరు వాడుతూ సునకానందం పొందుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ప్రజల కోసం ఏమేం చేస్తున్నారో చెప్పడం చూడండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాదయాత్రలో కూడా ప్రతి ఒక్కరి సమస్య వింటూ ఒక్కసారి వీడియోలు చూడండి. ఇదే సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నారు, మీరు మానాల్లో ఇంకోటి మాట్లాడినారు, ఎవరో మా పార్టీ వాళ్ళే చెప్పినారు జగన్ ఏమి వినడు ఏమి వినిపించుకోడు అని. ఒకసారి మీరు పాదయాత్ర క్లిప్పింగ్లు చూడండి, పాదయాత్రలో ఆయన దాదాపు 60-70% టైము కేవలం ఆయన దగ్గరకు వచ్చిన సామాన్య ప్రజలు వాళ్ళ బాధలు ఇబ్బందులు వింటూనే ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
ఇదే నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు రోజు టీవీలు చూస్తున్నారు, సోషల్ మీడియా ఉంది. లేదు ఇంకా డౌట్ ఉంటే రేపు చూడండి పాదయాత్ర ఎట్లా జరుగుతుందో. ఇంత సామాన్య ప్రజలకు కూడా ఇంత టైం ఇచ్చి వినే నాయకుడిని మీరు అది గమనించకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మరి ఈరోజు పాదయాత్ర మీటింగ్లో కూడా ప్రతి మీటింగ్లో నవరత్నాల గురించి చెప్తున్నారు. నవరత్నాలే కాకుండా ప్రతి చోట ఆ సందర్భాన్ని బట్టి, అక్కడున్న ప్రజల కష్టాలను బట్టి, ఆ కష్టాలను తీర్చడానికి ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తున్నారో స్పష్టంగా చెప్తున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఏం చెప్పట్లేదు, ఊరికే తిరుగుతున్నాడని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను కూడా విమర్శించే స్థాయి అంటే ఇంతకంటే దిగజాడుతనం ఏమీ లేదు. మీరు పదవులు కావాలా అడగండి. చంద్రబాబు నాయుడు ఈ పెళ్లి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు పట్టుకోండి, మేము వద్దనం. ఇదేంటిది స్టేజుల మీద జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం? అభివృద్ధి గురించి మాట్లాడండి. ఈరోజు చెప్తున్నాడు ఆయన నాలుగేళ్ళు ఏదో కష్టపడినాడు, 20 సంవత్సరాలు ఢిల్లీకి తిరిగాడు. ఎవడు తిరిగాడు, ఎందుకు తిరిగాడు? బీజేపీ వాళ్ళతో ఎందుకున్నాడంటే వాళ్ళతో కొట్లాడితే ఏదో ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది పడకుండా ఏదో 10-20 ఏదో సంపాదించుకోవచ్చు. ఎస్, మేము కూడా అదే చెప్తున్నాం. నాలుగేళ్ళు వాళ్ళతో ఎందుకు గడిపారంటే మీరు ఆ 10-20 ఏదో మీరు ఏదో అంటున్నారు, అది మీ సొంత జేబులు నింపుకోవడానికే ఉన్నారు, ఎవరికి తెలియదేం కాదు. ఈరోజు నాలుగేళ్ల తర్వాత మీరు చెప్పే మాయ మాటలు ఎవరు నమ్మడం లేదు ఇక్కడ. మీరు ఆయన పొగడండి అంతేగాని ఆ పొగడ్తల పేరుతో వాస్తవాల్ని కప్పిపుచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంకా మోసం చేసే పరిస్థితి తీసుకురావద్దు. ఈరోజు నాలుగేళ్ల కాలంలో 600 అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయితే నువ్వు మొదట్లోనే ప్రధానమంత్రి గురించి మాట్లాడుతూ, ప్రధానమంత్రి అంటే ముందు ఏదైనా ఉండొచ్చు, హుందాతనం ఉండాలి, ఏదైనా మాట చెప్తే నిలుపుకోవాలనే మాట్లాడాడు మోడీని. ఎస్, మేము కూడా మోడీని ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినారు, మోడీ గారు అన్యాయం చేసినారు, ఎన్నో సందర్భాల్లో ఇదే విషయాన్ని మేము కూడా ప్రస్తావిస్తా ఉన్నాం. మాకు మాట చెప్పారు మీరు తిరుపతిలో, మీరంతా కలిసి మాట ఇచ్చినారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, చేయట్లేదు. అంటే ఒక అబద్ధం చెప్పి మోసం చేసినోని నువ్వు అక్కడ తిడుతున్నావు మహానాల్లో, నీ పక్కనే ఉన్నాడు ముఖ్యమంత్రి, అదే మీటింగులోనూ మోడీతో కలిసే చెప్పిన వాగ్దానాలు మీకు గుర్తుకు రాలేదా? 600 వాగ్దానాలు, అందులో మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేసినావు, డ్వాక్రా రుణాలు బ్యాంకులో పెట్టిన బంగారు తెస్తామని అక్క చెల్లెమ్మలు మోసం చేసినాం, ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ వృత్తిని విద్యార్థుల్ని యువతని మోసం చేసినాం, ఇవన్నీ కూడా మీకు కనిపించవు. కేవలం ప్రధాని మోడీ ఏదో ఒకటి చేశాడని చెప్తున్నావు. ఎస్, నువ్వు ప్రధాని మోడీని విమర్శించాల్సిందే, మేము చేస్తున్నాం. మరి అదే టైంలో మీరు 600 అబద్ధాలు చెప్పి మోసం, 4 ఏళ్ళు మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు విమర్శించావు? అంతేకాదు ఆయన చెప్తున్నాడు ఏదో 2 ఎకరాలు వ్యాపారులు ఎందుకు సంపాదించకూడదు అని. మళ్ళీ నీ మాటలతోనే మళ్ళీ ఇదే వైఎస్ రాజారెడ్డి గారు అప్పుడు 2000 రూపాయలు వర్కులు చేస్తుండే, మాకు అప్పుడే బస్సులు ఉండే, అందరికీ తెలుసు మీకు ఎప్పుడు బస్సులు ఉన్నాయో తెలుసు, మీరు ఎట్లా సంపాదించినారో తెలుసు. మీరు ఈరోజు చెప్పారు ఇదే ఏదో అది పోలవరము, వీటిల్లో కూడా అన్యాయం జరిగింది, డబ్బులు తినడం జరిగింది, అది కాంగ్రెస్లో జరిగిందని ఈరోజు చెప్తాడు. ఆయనకు సిగ్గుంది అసలు. మరి ఇదే నువ్వే ఉన్నావు కదా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని సపోర్ట్ చేసింది నువ్వు కదా, ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి పేరు వాడతావా? ఇదే ఈరోజు పోలవరం అవన్నీ వద్దు, నాకు నేను మాట్లాడాల్సిన విషయాలు కాదు. ఇదే జిల్లాలో మా నియోజకవర్గం సింగరమల్ నియోజకవర్గంలో హెచ్ఎల్సి కెనాల్ లైనింగ్ అనే వర్క్ పేరు చెప్పి 400 కోట్ల వర్క్ని 420 కోట్లకు టెండర్ పిలిచి ఈరోజు వర్క్ మొదలుపెట్టినారు ఎన్సీసీ వాళ్ళకి ఇచ్చి. మరి దాంట్లో మీకు ముడుపులు పుట్టలేదా అని, ముడుపు ముట్టలేదా అని అడుగుతున్నా. దాదాపు 40-50 కోట్లు ముడుపులు కేవలం లోకల్ ఎమ్మెల్యేకి ఎంపీకి ముట్టాయి అనేది వాస్తవం కాదని అడుగుతున్నా, మీరు చెప్పండి సమాధానం. ఇట్లా 100 కోట్లు కమిషన్ రూపంలో మీరు మీ ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యేలు అంతా జేబులు వేసుకొని ఈరోజు ఆయన ఏదో పాలలో సంపాదించినాడు, మేము బస్సులు నడిపినామని అబద్ధాలు చెప్తే విని నమ్మడానికి ఇక్కడ ఎవరు సుముఖంగా లేరు. మాకు తెలుసు మీరు ఏ వర్కులు ఎంత కమిషన్ తీసుకుంటున్నారు, ఏ బినామీలతో వర్కులు చేయిస్తున్నారు, మరి తాడిపత్రిలో దందాలు ఎట్ చేస్తున్నారు, తాడిపత్రి క్లీన్ సిటీ అంటున్నారు, మట్కా కేంద్రం అయిపోయింది, బెట్టింగ్ కేంద్రం అయిపోయింది, మరి అవి కూడా వదిలిపెట్టి మరి వైన్ షాపులు అన్నీ కూడా సిండికేట్ అయిపోయి దోపిడీ చేస్తున్నారు. ఎస్, మీకు రైట్ ట్రయల్గా వచ్చినాయి మేమే కాదనం, కానీ పొద్దున 6 గంటల నుంచే జనాలను తాగించి నాశనం చేస్తుంది యువతని యువకుల్ని.
పనిచేసుకున్న రోజుకు 100-150 పనిచేసుకున్న వాళ్ళకు కూడా పొద్దున 6 నుంచి రాత్రి 10 వరకు షాపులు ఓపెన్ చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని మళ్ళీ మీరు మాత్రం బయటికి తాడిపత్రి క్లీన్ సిటీ అంటే సరిపోదు. మరి ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలు సహించే పరిస్థితి లేదు. మీకు రోజులు దగ్గర పడ్డాయి. త్వరలోనే తాడిపత్రిలోనే మీకు మిమ్మల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిగా బుద్ధి చెప్పే కాలం దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి. ఆల్రెడీ మీ తమ్ముడు మాట్లాడాడు, జగనన్నను మాట్లాడితే మా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న జగనన్న అభిమానులు సైనికులంతా కూడా ఎట్లా స్పందించారో, దానికి మీరు ఏం చేశారో, ఇప్పుడు ఎంత కామ్ ఉన్నారో మాకు తెలుసు. మరి మీ తమ్ముడిని చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండి.